నాటో ఇప్పుడు పదే పదే వినబడుతున్నటువంటి పేరు ఆ పేరు ఉన్నటువంటి అంశం ఏంటో అందరికీ తెలిసినటువంటిదే అమెరికా ఆ నాటోను అడ్డం పెట్టి ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఇస్తానంది అలాగే యూరోపి యూనియన్లో సభ్యత్వం ఇస్తానంది దాన్ని నమ్మిన ఉక్రెయిన్ యుద్ధంలోకి దిగింది ఆ తర్వాత నాటోలో సభ్యుడు సభ్యుడు కాదు ఉక్రెయిన్ అలాగే యూలో సభ్య సభ్యుడు కాదు బట్ వాళ్ళు పట్ల సింపతి ఉంది మా పట్ల ప్రేమగా ఉంటాడు కాబట్టి మేము వాళ్ళకి ఆయుధాలు ఇస్తామంటూ ఆయుధాలతో రష్యాని తమ శత్రు ఉమ్మడి శత్రువు అయినటువంటి రష్యాన్ని నాశనం చేయడానికి ఉక్రెయిన్ అడ్డం పెట్టి నాటకాలు ఆడుతోంది అమెరికా అయితే వాస్తవంగా ఈ నాటో విస్తృతి గురించి ఆ మధ్యన పుతిన్ మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రస్తావించుకున్నాం మనం ఇప్పుడు అందులో అసలు భారత్ పాత్ర ఏమైనా ఉందా అంటే భారత్ని కూడా నాటోలో చేరమని ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చింది మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది నాటోలో చేరబోమని తేల్చి చెప్పినటువంటిది ఏ ఇక్కడ రెండు కీలకమైనటువంటి అంశాలు వాస్తవంగా నాటోలో ప్రధానమైనటువంటి దేశాలు మొదట్లో ఉన్నటువంటి ఎస్టోనియా తాత్వియా లిథువేనియా పోలెండు చెక్ రిపబ్లిక్ స్లవేకియా హంగేరీ రొమేనియా స్లావేనియా క్రొయేషియా మాంటినిగ్రో అల్బేనియా నార్త్ మాసిడోనియా బల్గేరియా వీళ్ళందరూ ఉంటే దాని తర్వాతనే క్రమంగా అది పెరుగుతూ వచ్చింది నార్త్ నాటోని విస్తృతం చేసుకుంటూ వచ్చారు రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాని స్వాధీనం చేసుకున్నారు ముందు క్రిమియా కూడా దాంట్లో పాటు కింద ఉండేది అబ్బేబే అది మాకు సంబంధం లేదంటూ ఆ రోజుల్లో దాని మీద ఆంక్షలు పెట్టుకొచ్చారు వాస్తవంగా భారతదేశాన్ని నాటోలో సభ్యత్వం తీసుకోమని చెప్పేసి గత ఏడాది ఏప్రిల్లో నిర్వహించినటువంటి రైసీనా డైలాగ్లో ఉద్దేశించి నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోరెన్బర్గ్ అడిగారు భారత్ నాటోతో కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు సైనిక ఆపరేషన్లో పాల్పంచుకోకపోయినా నాటోతో భారత్ కలిసి పనిచేయొచ్చు ప్రస్తుతం చాలా అంతర్జాతీయ ఒప్పందాలకు విఘాతం కలుగుతుంది కొన్ని దేశాల నిబంధనలను అస్సలు పట్టించుకోవడం లేదు అలాంటి సమయాల్లో భారత్ నాటోతో కలిసి పనిచేయచ్చు అని ఆయన అంటే నాటో కేవలం మిలటరీ ఆపరేషన్లకు మాత్రమే పరిమితం అవుతుందని అనుకోకూడదు నిజానికి రాజకీయ చర్చలు భాగస్వామ్యాలు సహకారాన్ని మేము ముందు పరిశీలిస్తాం కాబట్టి నాటో భారత్తో కలిసి పనిచేసేందుకు చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అయితే భారత్ నేడు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది నాటో విశ్వసించే సూత్రాలని భారత్ కూడా నమ్ముతుంది కాబట్టి ఆ విలువలకు ముప్పు పొంచి ఉన్నటువంటి సందర్భం మనం కలిసి పనిచేయాలి చాలా దేశాల్లో నిరంకుశత్వం పెరిగిపోతుంది అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్తో మొదలుపెట్టి ఉగ్రవాదం సముద్రతలంలో భద్రత వరకు నాటో భారత్తో కలిసి పనిచేయచ్చని అప్పుడు పిలిపించింది అది ఆనాడు జరిగితే భారత ప్రభుత్వం తోసిపుచ్చింది ఎందుకు అంటే నాటో అనేటువంటిది అమెరికా చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి ఒక కీలుబొమ్మ కూటమి ఇవన్నీ స్వతంత్ర దేశాలే కానీ అమెరికా ఎలా చెప్తే అలా నడుస్తాయి వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసు చైనా రష్యాల మీద యుద్ధానికి నాటోని వాడుకోవడం ఆఫ్ఘనిస్తాన్లో నాటో ఎందుకు ఫెయిల్ అయింది అంటే అమెరికా చెప్పు చేతల్లో ఉండటం వల్లే అలాంటి పరిస్థితి తెలుసు కాబట్టి భారత్ తెలివిగా తప్పించుకుంది భారత విదేశాంగ శాఖ నిశ్శబ్దంగా దాన్ని లైట్ తీసుకున్నట్టుగా ఎవరికి ఇది తెలియని కూడా చేసింది ఇప్పుడు మరొకసారి ఇదంతా వచ్చింది